సార్ వాట్ డస్ ఇట్ టేక్ సినిమా కథ రాయాలంటే, మామూలుగా అంటే కథకులు అంటే ఇప్పుడు ఇదివరకు మనకి ఫార్మాట్స్ ఉండేవి, వన్ లైన్ ఆర్డర్ అని, ఇంకేదో ఆర్డర్ అసలు అన్నిటికన్నా ముందు సోల్ అండి. స్పీల్బర్గ్ చెప్తా ఉంటారట ఆయన స్టోరీ డిపార్ట్మెంట్ తోటి, మీరే కథ చేసిన 24 మాటల్లో ఆ కథలకు సారాంశం నాకు చెప్పండి. అంత తక్కువలో చెప్పినా సరే ఆ కథలో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఉంటే అది గొప్ప కథ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బజరంగి భాయిజాన్ తీసుకోండి. ఒక మూగపిల్ల, పాకిస్తాన్ మూగపిల్ల, వాళ్ళ అమ్మ ఇండియా తీసుకొచ్చి వయసు వస్తే నమ్మకంతో వచ్చి పూజ చేసుకుని అనుకోకుండా పాపను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఒక ఆంజనేయ స్వామి భక్తుడు, అమాయకుడు, మంచివాడు, ఆ పిల్లని చూశాడు, జాలిపడ్డాడు. ముస్లిం పిల్లని, అతను పాకిస్తాన్ పిల్లని తెలిసింది, కానీ ఆ పిల్ల గురించి ఏమీ లేకుండా పాకిస్తాన్ వెళ్ళాడు, అమ్మ కప్ప చెప్పాడు. అంటే కథ టచింగ్ ఉంది కదండి. అవును. సో నేనే కథ అనుకున్నా సరే ముందు నా కథని అలాగా తీసుకొస్తానండి. అది చిన్నదిగా తీసుకొచ్చి దీంట్లో విషయం ఉందా, ఇంత చిన్న చెప్తే బాగుంది, ఏదో చేయాలనిపిస్తుందా అని నాకు నేను ప్రశ్నించుకుంటానండి.